తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం నగర పంచాయతీ పరిధిలో 15వ వార్డు చింతల్పూడి ఏరియాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన 51 ఇళ్ల స్థలాలు హౌసింగ్ బోర్డు ఏఈజీ సత్యనారాయణ దాసు సచివాలయ సిబ్బందితో కలిసి కొలతలు నిర్వహించారు. లబ్ధిదారులు అందరికీ ఇళ్లు కట్టుకునే విధంగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఎంపీటీసీ రామాయణం శ్రీరామచంద్రమూర్తి, వజ్రపు సత్యనారాయణ, దేవరపల్లి ఏడుకొండలు 15వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. 15వ వార్డు నందు 51 మంది లబ్ధిదారులకి గృహాలు మంజూరు చేయడం అయ్యిందండి, పట్టాలు ఇవ్వడం అయ్యింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగిందండి. వాళ్ళందరికీ ఎవరి ప్లాట్లు వాళ్ళు చూపించడం జరిగిందండి. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మరి హౌసింగ్ బోర్డు ఏఈ గారి ద్వారా మరి లబ్ధిదారులు ఎవరున్నారో అక్కడికి మరి ఈ 15వ వార్డు కౌన్సిలర్గా కో ఆప్షన్ మెంబర్గా మరి మన ఎమ్మెల్యే సతీష్ గారు అనౌన్స్ చేశారు. మరి రామాయణ రాంబాబు కూడా మరి ఇక్కడుండి రేపు నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా మరి ఈయన దీన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తూ మరి కార్యక్రమం ముందుకు తీసుకుపోవడానికి ఆయన పూర్తిగా సిద్ధంగా ఉండడం విషయాన్ని మరి అంతర్ముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను. రామాయణ శ్రీరామచంద్రమూర్తి అండి, నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, ఏ పార్టీ కూడా మారలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటూ ఏది ఉంటే అది అర్ధరేత్రగాడు తలుపు కొడితే కూడా నేను వెళ్ళి ఆ పనులు చేయించడం, ఇప్పుడు ఈ సైట్లో ఉన్నాయంటే 51 మందికి నేను దగ్గరుండి ఏడుకోవడంలో నేను దగ్గరుండి రాయించడం జరిగిందండి. అంచేత ఇప్పుడు మా ఏఈ గారు వచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకోమని చెప్పినందుకు రేపు 3వ తారీఖు లోపల కట్టుకోవడానికి ఎవరికి వచ్చారు కనుకను వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను.